తన తనం అనేది దేవుడి అనేది సృష్టి ఆది నుంచి కూడా భగవంతుడు తన తనం సృష్టి అంత వెదజల్లబడి ఉంది. భగవంతుడి యొక్క తనం జీవిలో ప్రతి జీవిలో కూడా తన తనం కలిగి ఉంది. ప్రతి జీవి కూడా భగవంతుడి యొక్క తనం కలిగి ఉన్నది. అది ముందు నుంచి మనం చెప్పుకుంటున్నదే వేదాల్లో కూడా ఆత్మలో పరమాత్మ ఉంది అని జీవారసు కవర్తంతం పీతా భాస్వర స్వరూపమానే మధ్యశికాయ వ్యవస్థిత అనే పాయింట్గా మనకు ముందు నుంచి చెప్పుకుంటాం. అయితే భగవంతుడి తనం అలా జీవిలో ఉంటూ అది డెవలప్ కాకుండా జీవతత్వం పెరిగిపోయి జీవి సమస్తంలో అది ఉండిపోవడం జరగడం వల్ల భగవంతుడి యొక్క తనం వెల్లడి కాదు. భగవంతుడికి అది వెలుగొందలేకపోయింది. జీవి వెలుగొందకపోవడానికి కారణం జీవి యొక్క సమస్త జీవి యొక్క సమస్తంలో అది ఉండిపోవడం వల్ల ఊరిపోయి ఉండిపోయినట్టుగా ఉండిపోవడం వల్ల దానికి డెవలప్మెంట్ లేకపోవడం వల్ల జీవి యొక్క చూపు దాని మీద లేకపోవడం వల్ల దాని ప్రకారంగా జీవి నడవకపోవడం వల్ల ఉండకపోవడం వల్ల అది అలాగా ఉండిపోవడం జరుగుతుంది. అయితే గిరిధరవాణి ఉద్దేశించిన ఉద్దేశం తన అది తన యొక్క తనం ఎక్కడెక్కడ ఉందో అదంతా కలుపుకోవటానికి గిరిధరవాణి ఉద్దేశమై ఉంది. ఆ రకంగా తన తనాన్ని ఒకవైపు తన తనాన్ని డెవలప్ చేసుకుంటూ రెండోది జీవి యొక్క సమస్తాన్ని కూడా జీవికి కూడా ఆనందాన్ని జీవికి కూడా ఆస్వాదాన్ని కలిగి ఉండేటట్టుగా దీనికి దానికి రెండింటినీ ట్రైనింగ్ ఇచ్చుకుంటూ ఇప్పటి వరకు జరిగిన విషయం గిరిధరవాణి అదే చెప్పుకోవడం జరుగుతుంది. మీరు విన్నా వినకపోయినా ఏది వినాలో నా మాట అది విని డెవలప్ అవుతూ ఉంటుంది. ఏది వింటూ ఉండేది ఇప్పటి వరకు తన తనం చెప్పిన ప్రతిదీ తన తనం పరిశుద్ధమే. అది దాన్ని పరిశుద్ధం పరచాల్సిన అవసరం లేదు. కానీ ఆ తనతనాన్ని మెల్లిమెల్లిగా అది అలా ఉండిపోయిన తనతనాన్ని మెల్లిమెల్లిగా డెవలప్గా ఎలాగా ఈ చెప్పే ప్రక్రియ ద్వారా దాన్ని మెల్లిగా డివినిటీ నుంచి నిజం దాకా నిజం నుంచి తాను తానుగా ఉండేటట్టుగా అలాగే పూర్ణత్వం దాకా తీసుకురావడం జరిగింది. పూర్ణత్వం దాకా తెచ్చి పూర్ణత్వం నుంచి పరిపూర్ణ పరబ్రహ్మ అనే సెక్షన్ వరకు దాన్ని డెవలప్ చేసుకోవడం జరిగింది గిరిధరవాణి. ఇదంతా కూడా గిరిధరవాణి యొక్క గిరిధరవాణి అని భగవంతుడు గిరిధరవాణిగా లైవ్లోకి రావడం వల్ల జరిగిన చర్య. ఇదంతా లైవ్లోకి రావడం వల్ల సాధ్యమైనది పరిపూర్ణ పరబ్రహ్మ అనే సెక్షన్ వరకు తన తనాన్ని తీసుకోవడం కలుపుకోవడం అనేది సాధ్యమైనది. ఈ రకంగా జరుగుతున్న ఈ చర్యలో జీవి ఎప్పుడైతే భగవంతుడు చూపు పడి ప్రక్రియ జరుగుతుందో ఆయన యొక్క నిరాధార ప్రేమ వల్ల జీవి కూడా తన సమస్తము భగవంతుని వైపు చూస్తూ సమస్తం కూడా డెవలప్ అవుతూ భగవంతుడికి అటాచ్ అయ్యి నడవడం జరిగింది. జీవి కూడా ఈ ప్రక్రియలో ఒకవైపు తన తనాన్ని డెవలప్ చేసుకోవడం జరిగింది. తన తనాన్ని డెవలప్ చేసి పరిపూర్ణ పరబ్రహ్మాన్ని స్థాయి దాకా చేర్చుకోవడం జరిగింది. అలాగే సైమల్టేషన్గా జీవి యొక్క సమస్తాన్ని కూడా ప్యూరిటీ చేసి దానికి ఇవ్వాల్సిన క్వాలిటీస్ అన్నీ కేవలం చూపుతో దాన్ని డైవర్ట్ చేసుకుంటూ భగవంతుడు చేసిన ప్రక్రియ వైపు అది చూసుకుంటూ వచ్చేసరికి అది కూడా డెవలప్ అయ్యి పరిశుద్ధమై నిలబడటం దానికి అలాగే దానికి ఇవ్వాల్సినటువంటి కేటగిరీ సెక్షన్స్ హాళీ అంటనితనము నిలవనితనం అనే మూడు ఇచ్చి వాటికి కూడా ఒక లెవెల్కి తెచ్చుకొని ఆ మూడిటి వల్ల సహజంగా ఉండేటట్టు చేస్తూ ఆ సహజత్వంతో నిలబడి ఉండేటట్టు చేస్తూ జతకూడే తనానికి అది నిలబడిపోయి జతకూడే భగవంతుడితో జతకూడే అంత స్థాయి వరకు రావడం ఈరోజు జరిగింది. ఇప్పటి వరకు జరిగిన ప్రక్రియ భగవంతుడి దాంట్లో గిరిధరవాణి దాంట్లో సాధ్యమైనది. ఇప్పటి వరకు సాధ్యమే అనే విషయం చెప్పట్లేదు, సాధ్యమైంది సాధ్యమైపోయిందని చెప్తున్నారు బాబా. కాబట్టి ఇప్పటి వరకు సాధ్యమైంది. ఇది ఎందువల్ల అంటే ఆయన యొక్క నిరాధార ప్రేమ, ఆయన యొక్క చూపు, దీని మీద పడిన ఆయన చూపు. తన తనాన్ని కలుపుకోవాలి, కలగాలి, కనుక ఆల్రెడీ కలిగి ఉన్నాడు దాన్ని పొందడం అనేది జరిగిన చర్య. కాబట్టి భగవంతుడి యొక్క ఉద్దేశం ఈ రకంగా
సాధ్యమైనది. దీంట్లో భగవంతుడికి పరిశుద్ధత, అంటనితనము, నిలవనితనం, తేలికతనం ఉంది భగవంతుడికి, తర్వాత అంటనితనం ఉంది, నిలవనితనం ఉంది. అదే జీవి దగ్గరకు వచ్చేసరికి ఖాళీ, అంటనితనము, నిలవనితనము ఇచ్చి ఆ సమస్తం సమస్తం తన వైపుకి ఎలాబరేట్ అయి పూర్తి పూర్తిగా నిలబడి ఉండేటట్టు చేసి, సమస్తంతో అది నిలబడి ఉండేటట్టు చేసి దాని సమస్తమే సహాయపడేటట్టుగా జీవికి, నీ సమస్తంతో నువ్వు వృద్ధి పొందేటట్టుగా నిలబడటం జరిగింది. అలాగే భగవంతుడి యొక్క ఈ భగవంతుడి సమస్తం కూడా జీవికి హెల్ప్ చేస్తూ ఉంటుంది. జీవి యొక్క సమస్తం కూడా ఇందులో నిలబడి ఉన్న తనంతో, అది నిలబడి ఉండటాలు ఎప్పుడైతే కరెక్ట్ ఫామ్గా జరుగుతూ ఉంటుందో అప్పుడు జీవి యొక్క సమస్తం కూడా దానికి సహాయపడుతూ ఉంటుంది. అలా ముందుకు నడిచే శక్తి ఉంటుంది. అయితే ఇది వాస్తవం, వాస్తవం అనే సెక్షన్. ఏంటి వాస్తవం? ఈ భగవంతుడు ఎక్కడైతే నిలబెట్టాడో భగవంతుడిని పొందటానికి అది వాస్తవం. అందులో నిలబడి ఉండకుండా, సహజత్వంగా ఉండకుండా, ఇచ్చిన ఖాళీతో ఉండకుండా, అంటనితనం, ఇవన్నీ వర్కౌట్ జరుగుతున్నాయి, వీటిలో ఉండకుండా భగవంతుడి మీద ఆయన ఎంతగా నిరాధార ప్రేమ చూపిస్తున్నారో జీవి కూడా అంతగా ప్రేమను చూపిస్తూ అంతే చూపుతూ ఉన్నప్పుడు ఈ వాస్తవంలో నిలబడటం అనేది కంప్లీట్ అవుతుంది, కంపల్సరీ కూడా అవుతుంది. వాస్తవంలోనే ఉండాలి జీవి అనేది భగవంతుడి యొక్క ఉద్దేశం కంప్లీట్గా అన్నమాట. అలా కాకుండా జీవి తనదైన సెక్షన్ ద్వారా ఏదో కనిపించిన వాటిలో, అనిపించిన వాటిలో వచ్చేసి అది కనుక వేరే వేరే ఆలోచనలు, భావాలు, కోరికల్లోకి దిగినప్పుడు ఇదేంటి అదేంటి, ఎక్కువగా భావాలు ఆలోచనలు లేకపోయినా కనీసం డౌట్స్ వస్తుంటాయి, ఇదేంటి అదేంటి, ఇదేలాగా అదేలాగా, అవును కదా కాదు కదా, ఇది ఇట్లా కదా అది అట్లా కదా అనేవి అనేవి అన్నీ కూడా అవాస్తవమే. బాబా ఈరోజు వాస్తవం అవాస్తవంగా కూడా చెప్తున్నారు, ఇవన్నీ కూడా అవాస్తవం. కరెక్ట్ ఫామ్గా ఉండే వాస్తవంలో భగవంతుడితోనే ఉండకుండా, భగవంతుడినే చూసుకుంటూ వచ్చిన పని భగవంతుడిదాన్ని చేసుకుంటూ వెళ్లకుండా, గతాన్ని వదిలేయకుండా పదే పదే వాస్తవంలోకి దిగినప్పుడు, అవాస్తవంలోకి దిగినప్పుడు వాస్తవంలో ఉండటం అసాధ్యమవుతుంది. ఈ దిగడం ఎక్కటం దిగటం ఎక్కటంలోనే టైం వృధా అవుతూ ఉంటుంది. కంటిన్యూషన్గా ఉండటాలు అంటే అర్థం, ఉండటాలంటే ఎక్కడ ఉండాలి, ఎలా ఉండాలి? వాస్తవంలో ఉండాలి. వాస్తవం అంటే భగవంతుడు అంటే గిరిధర్మా, మళ్ళీ వాస్తవం అంటే ఏదో కాదు, వాస్తవం అంటే భగవంతుడు, భగవంతుడు అంటే గిరిధర్మ. ఏది అనిపించినా ఏది కనిపించినా మనం ఏమీ కదలక, చెదరక, అదరక, బెదరక, ఏమి అనుకోక భగవంతుల్లో ఉంటూ ఉన్నప్పుడు ఈ ఖాళీ, అంటనితనము, నిలబడనితనము అన్నీ కూడా వర్కౌట్ కరెక్ట్గా జరిగి నీ సమస్తం హెల్ప్ చేస్తూ దానిపైన భగవంతుడి సమస్తం కూడా హెల్ప్ చేస్తూ మనని అలాగా ఎక్కడైతే పూర్ణత్వంలో నిలబెట్టినారో భగవంతుడు, ఆ పూర్ణత్వంలో నిలబడుతూ నిలబడి ఉంటూ ఉండటాలు జరుగుతూ పరిపూర్ణతత్వాన్ని పూర్తి పూర్తిగా ఆస్వాదించే, ఆనందించే, అనుభవించే స్థాయిని జీవికి ఇవ్వడమైనది గిరిధర్వాణి. గిరిధర్వాణి జీవికి ఆనందించే అనుభవించి ఆనందించి అనుభవించి దేన్ని, పరిపూర్ణతత్వాన్ని, పరిపూర్ణతత్వాన్ని ఆనందించే అనుభవించే స్థాయిని ఇవ్వడమైనది. ఇది సాధ్యమైనది భగవంతుడిలో, ఇది సాధ్యమైనది జీవి వేడల. కాబట్టి ఈ వాస్తవంలోనే జీవి నిలబడి ఉండేటట్టుగా జీవికి ఈరోజు తెలియబడటం జరుగుతుంది, భగవంతుడు తెలియజెప్తున్నారు. అవాస్తవంలోకి వెళ్లకుండా, ఏది మనం రెండోది అనుకోకుండా జీవి భగవంతుడి మీద అమితమైన ప్రేమతో చూపును కలిగి ఉన్నప్పుడు, ఆయన అదే అయి ఉన్నారు కాబట్టి, అలాగే ఉన్నారు కాబట్టి ఆయన ఏమేమి ఇస్తున్నారో అవన్నీ కూడా కంప్లీట్గా వర్కౌట్లోకి రాబడతాయి. ఎందుకంటే ఇవ్వడం జరిగిపోయింది, భగవంతుడు ఇవ్వాల్సినవన్నీ ఇచ్చేసారు. ఉన్నతంలో కరెక్ట్గా నిలబడి ఉన్నప్పుడు, ఉండటాలు జరుగుతూ ఉన్నప్పుడు పరిపూర్ణతత్వాన్ని తప్పకుండా ఆనందించడం, అనుభవించడం అనేది జరుగుతూ ఉంటుంది.
ఇది వాస్తవంలో నిలబడి ఉన్నప్పుడు తప్పకుండా జరుగుతుంది అనేది భగవంతుడు ఈరోజు తెలియజెప్పిన విషయం. అలాగే మనకు ఆశీర్వాదం ఇచ్చిన విషయం ఈరోజు. కాబట్టి ప్రతి జీవి కూడా అవాస్తవంలో ఉండకుండా వాస్తవంలో ఉంటూ భగవంతుడు దీన్ని డెవలప్ చేసుకోవాలో అది డెవలప్ చేస్తూ చేయాల్సిన చర్య, ఇంకెంతెంతో ఉన్నా కూడా ఆనందింపజేసి అనుభవింపజేసే చర్యలే కానీ తయారు చేయాలనేది లేదు. జీవికి చేయాల్సినంత వరకు ఆయన చేయడం జరిగింది, ఇంకా అనుభవించడం ఆనందించడం చర్యలే మిగిలి ఉన్నది. అవి ఇంకెంతెంత అనేది మనకు అందుకే దానికి అంతం లేదు కాబట్టి అది ఎంతైనా ఉంటుంది, ఎంతెంతగానైనా ఉంటుంది. ఏ జీవి ఎంత ఆస్వాదించగలుగుతుందో, ఎంత ఆనందించగలుగుతుందో, ఎంత అనుభవించగలుగుతుందో, భగవంతుడు అనంతుడు కాబట్టి ఇది అనంతమైన చర్య. దానికి కావాల్సిన క్లూస్ రావడం జరుగుతూ ఉంటాయి, కానీ భగవంతుడు ఎంత ఇవ్వాలో, ఎంతవరకు చేర్చాలో, ఎంతవరకు తీసుకెళ్లాలో అంతవరకు ఆయన ఇవ్వడం జరిగింది. అలాగే ఆయనకి సాధ్యమైనది ఎలా అంటే భగవంతుడు లైవ్లోకి రావడం వల్ల ఇదంతా ఆయన ఉద్దేశం సాధ్యమైనది. గిరిజనవాణి లైవ్లోకి రావడం వల్ల ఇదంతా ఆయనకు సాధ్యమైంది కాబట్టి గిరిజనవాణి లైవ్లో ఉన్నప్పుడే మనం కూడా దీన్ని పొందడం అనేది కూడా సాధ్యమైపోవాలి. దీనికి కూడా సాధ్యం అవ్వాలంటే వాస్తవంలో ఉండాల్సిందే, అంటే భగవంతుల్లో ఉండాల్సిందే. ఎటు చెదరకుండా, కదలకుండా, బెదరకుండా, ఏ చిన్నదానికి అనాలిసిస్లోకి వెళ్లకుండా, ఉంది అని కానీ లేదు అని కానీ అవునని కానీ ఎన్నెన్నో వస్తాయి డౌట్స్. ఏ దేనికి వెళ్లకుండా, దీంట్లోకి వెళ్లకుండా మనం వాస్తవంలోనే ఉండాలన్న గట్టి విషయం మనం తెలియబడి ఉన్నప్పుడు తప్పకుండా ఆయన అనుకున్న ఉద్దేశం కంప్లీట్ అవుతూ ఉంటుంది. అప్పుడు కంప్లీట్ అవుతుంది ఆనందించడం, అనుభవం. పూర్ణత్వాన్ని కలిగి ఉన్నారు కాబట్టి ఆ పూర్ణత్వం యొక్క అటు నుంచి వచ్చే రిఫ్లెక్షన్ అంతా ఆయన కలిగి ఉన్నారు, పొంది ఉన్నారు. ఆయన కలిగి ఉన్నారు ఆల్రెడీ సమస్తాన్ని పొంది ఉన్నారు. పూర్ణత్వం యొక్క భగవంతుడి యొక్క రిఫ్లెక్షన్ అది. జీవి కూడా ఉండటాలు పొందటాలు. భగవంతుడు ఆల్రెడీ ఆయన ఉండటాలు లేదు కాబట్టి భగవంతుడికి ఆల్రెడీ కలిగి ఉన్నాడు, ఆయన పొంది ఉన్నాడు. జీవి దగ్గరికి వచ్చేసరికి ఉండటాలు పొందటాలు, ఎంతెంత ఉంటుంటే అంతంత పొందడం జరుగుతుంది. ఇది గిరిజ్వాణి పరిపూర్ణ తత్వం. ఇది భగవంతుడు ఇవ్వగలుగుతాడు, పొందింప చేయగలుగుతాడు కాబట్టి ఆయన పరిపూర్ణుడు, పరిపూర్ణులయ్యేటప్పుడు ఆయన కలిగి ఉన్నారు, పొంది ఉన్నారు, ఇవ్వగలుగుతున్నారు, పొందింప చేయిస్తున్నారు, రెండు ఉన్నాయి. అంటే జీవి దగ్గరికి వచ్చేసి కాబట్టి భగవంతుడు పూర్ణతత్వులు, పరిపూర్ణుడు, పరిపూర్ణతత్వులు, పరిపూర్ణతత్వం గల భగవంతుడు అనమాట. నిద్రం అని ఆయన లైవ్లో ఉన్నారు కాబట్టి పొందడం అనేది కూడా సాధ్యమే. ఆయన ఇవ్వడం అనేది కంప్లీట్గా సాధ్యమైపోయింది కాబట్టి పొందడం కూడా సాధ్యం. ఇది ఎవరి ఆస్వాదన వాళ్ళది, ఎవరి అనుభవం వాళ్ళది, ఎవరి ఆనందం వాళ్ళది. అటు భగవంతుడు మనకి ఇచ్చిన ఆ సహజత్వం కోల్పోకుండా సహజత్వంలో నిలబడి భగవంతుల్లో ఉండటాలుంటూ కంప్లీట్గా దాన్ని ఆస్వాదించడం, ఆనందించడం అనేది ఆయన ఇచ్చినటువంటి ఈరోజు ఆశీర్వాదం.